హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమా ఐడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాల నియామకం గురించి అయితే తెలుసుకుందాము. సో ఇవి అనంతపురం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటన. సో మీరు గమనించినట్లయితే జిల్లాలోనే 10 ICDS ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాల నియామక ప్రకటన 2023 అనేది ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగాల నియామకం కొరకు దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్ణీత ప్రఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజుల్లోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సో దరఖాస్తులను సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయం సమర్పించి రసీదు పొందవలను. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు 10వ తరగతి పాస్ అయి ఉండవలను. అభ్యర్థులు వివాహితులు మరియు స్థానికంగా నివసిస్తూ ఉండవలను అదే గ్రామంలో. అదేవిధంగా 1/7/2023 నాటికి దరఖాస్తు చేయ అభ్యర్థులు వయసు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలను. ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతాలలో గల ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేని ఎడల 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే అనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకులు పోస్టుల కొరకు ఎస్సీ మరియు ఎస్టీ హ్యాబిటేషన్ నందు ఉండి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాలు పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు జియో నెంబర్ MS 13. సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదేవిధంగా మీరు గమనించినట్లయితే 26/6/2019 ప్రకారం గౌరవ వేతనము చెల్లించబడును. నెలకు అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనము 11,500 రూపాయలు, మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనము 7,000 రూపాయలు మరియు అంగన్వాడీ సహాయకులు గౌరవ వేతనం 7,000 రూపాయలు చెల్లించబడును. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా కేంద్రాల వారీగా ప్రాజెక్టు కార్యాలయం యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును అనైతే ఉన్నది. అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నివాసము, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్ మేము, ఆధారు, అదేవిధంగా వికలాంగత్వమునకు సంబంధించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలను. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి 10వ తరగతి పాస్ అయి ఉంటే తప్పనిసరిగా టీసీ స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయంలో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావలను. కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారీ చేయబడిన పత్రములను ఏదైనా గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసుకుని జతపరచవలను. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటో ముందు భాగంలో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్థి సంతకము చేయవలను. సో ఇవన్నీ కూడా సో గమనికలు అన్నమాట. సో ఇవన్నీ మనం గమనించాలి. ఖాళీల వివరాల కొరకు సంబంధిత CDPO కార్యాలయంలో సంప్రదించవలను. ఖాళీలు విషయంలో మార్పులు చేర్పులు ఉండవచ్చును. సో అధికంగా ఇక్కడ మనకు అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. anantapuram.ap.gov.in నందు మీరు ఈ నోటిఫికేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు, చూడవచ్చు. అదేవిధంగా సో అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినటువంటి సర్టిఫికేట్లు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం జతపరచవలసి ఉంటుంది. సో అదేవిధంగా ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల ఖాళీల వివరాలను కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి, అనంతపురము ఇక్కడ అర్బను రూరల్ అనైతే ఉంది. మీరు గమనించండి, అనంతపురం యువన్ ఉంది. సో ఇక్కడ అనంతపురం రూరల్. సో అదేవిధంగా సింగనమల. సో ఇవన్నీ కూడా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. ఆ ప్రాజెక్టులో ఉండేటువంటి ఇక్కడ ఖాళీల వివరాలు. సో ఈ విధంగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే సో రిజర్వేషన్లకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి సో మీ కేటగిరీలో పోస్టులు అనేవి ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకి.
సో ఇవన్నీ ఖాళీల వివరాలు అన్నమాట. సో ఇవన్నీ అవేను. సో మీరు గమనించండి ఇవన్నీ. సో తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా ప్రకటన పబ్లిష్ జరగవలసిన తేదీ అంటే 13/7/2023 అయితే ఉంది. అది దరఖాస్తులు తీసుకున్నట్టుకు స్టార్టింగ్ డేట్ అన్నమాట. దరఖాస్తులను తీసుకున్నట్టుకు ప్రారంభ తేదీ 13/7/2023. దరఖాస్తులను తీసుకున్నట్టుకు చివరి గడువు తేదీ అంటే 19/7/2023 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా సో రసీదు అంటే మీరు అప్లికేషన్ను అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి రసీదు అన్నమాట. సో అది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి అప్డేట్స్ మన ఛానల్ చెప్పండి. మన ఛానల్ హనుమాయిడి ఇన్ఫో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.